స్వాగతము దేవా, సుమ స్వాగతము ప్రభో ప్రభో యోహాను గారు వ్రాసిన శుభవార్తలు అధ్యాయము 16 పవిత్ర వచనాలు 5-11 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను, కానీ ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు పోవుచున్నాను. మీలో ఎవడును నీవు ఎక్కడకు పోవుచున్నావు అని నన్ను అడుగుటలేదు. నేను మీకు ఈ విషయములు చెప్పినందువలన మీ హృదయములు దుఃఖముతో నిండి ఉన్నవి. అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు, నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను. ఆయన వచ్చి పాపమును నీతిని మరియు తీర్పును గురించి లోకమునకు నిరూపించును. అపోస్తలుల చర్యల్లో మనము ఆలకించిన మాటలు. పౌలు సిలాసులు దేవుని యొక్క పరిచర్యలో సంపూర్ణముగా పాల్గొని యేసుక్రీస్తు సజీవుడని, లోకాన్ని రక్షించటానికి వచ్చిన మహాదేవుడని, మన వద్దకు వచ్చిన ఆయనను తిరస్కరించి ఆయనను సిలువకు అంటకొట్టి చంపి పాపం మనము కట్టుకున్నామని ఆ శిష్యులు బలముగా ప్రజలకు బోధిస్తున్న సమయంలో, సత్యమును అంగీకరించడానికి ఇష్టము లేనటువంటి పెద్దలు ఆళ్లను కూడా పట్టుకొని హింసించి దెబ్బలు కొట్టి నానా విధంగా పరిహసించి ఆ రాత్రి వేళ జైల్లో పెట్టారు. తీర్పు రేపు ఏమి జరగనున్నదో వారికి తెలియదు, కానీ జైలు వేయబడ్డారు, బేడీలు వేయబడ్డారు, వాళ్ళు ఖైదీలుగా చేయబడ్డారు. రాత్రి వేళ వారు పాటలు పాడటం ప్రారంభించారని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు సిలాసులు ప్రార్థించుచు దైవస్తుతి గీతాలను పాడుతూ వాళ్ళు సమయాన్ని గడిపారు. యేసుక్రీస్తు చెప్పిన మాటను వారి 100% వారి జీవితంలో చేశారు. ఎవరైనా నా నామం పేరట మిమ్ములను అపహసించిన, పరిహాసం చేసిన, నిందించిన, మీరు నా పని చేస్తున్నారు కనుక మీ మీద నిందలు వేసినప్పుడు, నా పేరట మీరు ఆ నిందను పొందుతున్నారు, పరిహసించబడుతున్నారు, బాధ పెట్టబడుతున్నారు కనుక మీరు ఏమాత్రము బాధపడొద్దు. నా పేరట మీరు పరిహసించబడుతున్నారు కనుక మీరు రొమ్ము విరిచి శిరస్సు ఎత్తి గర్వంగా మీరు నడవండి. ఎందుకంటే ప్రభు కొరకై పరిహాసం పొందే భాగ్యం మీరే పొందుకున్నారు. ఆ అదృష్టాన్ని మీరు పొందుకున్నారు కనుక దానికి తగిన ఫలాన్ని ఇచ్చే దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన మీద ఆనుకొని మీరు ధైర్యంగా ఉండండి, సిగ్గుపడవద్దు అని యేసయ్య చాలా స్పష్టంగా చెప్పాడు. ఇది ఏనేమో వాళ్లకు ప్రోత్సాహించింది. బాధలు పడి, దెబ్బలు పడి, నిందలు పడి, జైల్లో పెట్టబడి, ఖైదీ చేయబడినటువంటి వారు కొనుక్కోవాలి లెక్క ప్రకారం. వాళ్ళు నిందలు దేవుని మీద వెయ్యాలి. బోధించమన్నావు, ప్రకటించమన్నావు, నలుదిక్కులకు వెళ్ళమన్నావు, వెళ్ళి బోధించేటప్పుడు నేను నీతో ఉంటానన్నావు, లోకాంత్యం వరకు నిన్ను వదిలిపెట్టను అని ఒక వాగ్దానం చేశావు. ఏమైంది నీ వాగ్దానం? ఎక్కడున్నావు నీవు? ఎందుకు మాకు ఈ బాధలు? నిన్ను విన్నందుక, నీ వాక్యాన్ని బోధిస్తున్నందుక, నీకు సాక్ష్యంగా ఉన్నందుక, నువ్వు సజీవుడివని చెబుతున్నందుక
ఇదేనా నువ్విచ్చే బహుమానం? నీకెంత సేవ మేమెందుకు చెయ్యాలి అని ప్రశ్నించి గొనుక్కోవలసిన సమయం. కానీ ఆశ్చర్యకరంగా వాళ్ళు చేసినటువంటి పని, వాళ్ళు ప్రార్థిస్తూ పాటలు పాడటం ప్రారంభించారు, స్తుతిని చేయడం ప్రారంభించారు, స్తుతి గీతాలు పాడడం ప్రారంభించారు. దేవుని యందు ప్రియులరా, ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తించాలి. పౌలు సిలాసులు చేసిన కార్యములో ఒకటి స్తుతించే హృదయం, దేవుని మాటల మీద నమ్మకం, స్తుతిలో ఉన్న శక్తి, స్తుతించే జీవితాలకు దొరికే ఫలితాలు దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ కూడా మనకు నేర్పిస్తున్నాడు. వారు స్తుతి చేస్తున్నారు, దేవుని నామాన్ని కొనియాడుతూ ఉన్నారు. ఆ స్తుతి పాటల్లో ఉన్న శక్తి ఎంత అంటే, ఆ స్తుతి చేయుచుండగా బళ్ళున చెరసాల గేటు తెరవబడిందని, వారి చేతులకు ఉన్నటువంటి బేడీలు తెగిపడ్డవని, ఖైదీలుగా చేయబడినటువంటి వారు స్వతంత్రులుగా చేయబడ్డారని బైబిల్ వాక్యం చెబుతుంది. స్తుతి శక్తివంతమైన ప్రార్థన. ఎరికో గోడలు స్తుతి వల్లే కూలిపోయిని అని మనకు తెలుసు. గడ్డపారలు వాడక, గొడ్డళ్ళు లేకపోతే పలుకులు వాడక, ఆ గోడ చుట్టూ దేవుని శక్తిని కొనియాడుతూ బోరలు ఊది పాటలు పాడి సైన్యముల అధిపతి శక్తివంతుడు మన దేవుడు అని స్తుతిస్తున్న సమయంలో ఆ గోడ తనంతట తాను కూలిపోయిందని, ఈ కూలిపోవటానికి కారణం కేవలం వారి నోటి నుంచి వచ్చిన బూరల ధ్వని, స్తుతి ధ్వని, స్తుతి పాట అంత శక్తివంతమై వారు మేము ఎదుర్కొనలేము, మేము దానిలోనికి ప్రవేశించలేము అన్న ఆ పెద్ద గోడ దానంతట అది కూలిపోయినట్లుగా మనం వాక్యములో వింటున్నాం. రెండవది, దేవుని యందు ప్రియులారా, పునీత అగస్టీన్ గారు చెప్పినటువంటి మాట, వన్ హూ సింగ్స్ ప్రైజ్ ట్వైజ్, ఎవరైతే హృదయపూర్వకంగా పాట పాడతాడో, పాట ఎంత అందంగా ఉన్నది అన్నది కాదు, కానీ పాట ఎక్కడ నుంచి పుడుతుంది అన్నది మాత్రం దేవుడు చూస్తాడు. అది నీ హృదయం నుంచి పుడుతుందా లేక పెదవుల నుంచి వస్తుందా? అలవోకగా అర్పణ పాట పాడాలి కనుక, నీ ఘనము నీ ధనము ప్రభుయేసుదే, దశమ భాగమును ఇచ్చుటకు వెనుకేస్తావా అంటే, పాటలో ఏమంటున్నావు, దేవుడు అడిగితే ఏదైనా ఇస్తాను, దశమ భాగం ఏంటి, సర్వాన్ని కూడా ఇస్తాను అని పాడుతున్నాం. నీ ఘనము నీ ధనము ప్రభుయేసుదే, దశమ భాగమునీయ వెనుదీతువా, గద్దించుకుంటున్నాం, హెచ్చరించుకుంటున్నాం. మనము దశమ భాగం దేవునిది, ఆయనకి ఇచ్చే కానుక ఇవ్వాలి అని మనం చెప్పుకుంటున్నాం, పాడుతున్నాము అని అనుకుంటున్నాం. మళ్ళీ కానుక ఇయ్యబోయేసరికి, ఏమివ్వగలను ఏసయ్యా, ఏముందయ్యా నా దగ్గర ఇవ్వటానికి, జేబులు చూస్తే ఏమీ లేవు, ముంతలు చూస్తే పగిలిపోయి ఉన్నాయి, ఏది ఇవ్వలేను కనుక ఏమి ఇవ్వలేదని నువ్వు అనుకోవద్దని మళ్ళీ మనమే పాడుతున్నాం. లూథర్ గారు అన్నాడు, పాటలు పాడేవాళ్ళందరూ పెద్ద బద్దీకులు అన్నాడు ఒకరోజు ఆయన దేవాలయంలో ప్రసంగిస్తూ. ఇదిగో ఈ పాట పాడమ్మని, నీ ఘనము నీ ధనము అనే పాట పాడమనిచ్చాడు. ఆ పాట పాడుతూ ఉండగా కానుకలకు వెళుతూ ఉంటే కానుకలు పెట్టె ఖాళీగా తిరిగి వచ్చింది. ఆ పెట్టి చూపించి, మీ అంత అబద్ధీకులు ఇంకొకరు లేడు, పాటలు పాడుతూ ఉన్నారు కానీ మాటలు చెబుతున్నారు కానీ క్రియేది మీలో, అబద్ధీకులు మీరు అన్నాడు ఆయన. కొంతమందికి బాధ, కొంతమందికి అవేర్నెస్, కొంతమందికి ఏంటి ఇట్లా దూషిస్తున్నాడని. కానీ దైవ సేవకుడు కనుక ఉన్నది ఉన్నట్లు చెప్పాడు, ఆ భావంలోని లోతు చెప్పాడు. మారితే మనకు ఆనందం, మారకపోతే తర్వాత మనం జవాబు చెప్పవలసి వస్తుంది. కింగ్ లూథర్, ఈ ప్రొటెస్టెంట్ చర్చ్ని ప్రారంభించినటువంటి వాడు, అంత ధైర్యంగా బోధించగలిగాడు, చెప్పగలిగాడు దేవుని యందు ప్రియులారా. ఈ వీరు పాడినటువంటి పాట పాడకపోతే బాగుండదో, అందరూ పాడుతున్నారు కనుక మనం కూడా పెదలు కలిపిద్దాం అని పాడలా వాళ్ళు.
మనస్ఫూర్వకంగా పాడారు. నేను సంగీతం నేర్చుకునే రోజుల్లో మాకొక గీతాన్ని నేర్పించారు. ఆ గీతంలో ఉన్న భావం ఏంటంటే, పాట గుండెలో ప్రారంభం కాకూడదు, పాట గొంతులో ప్రారంభం కాకూడదు, పాట పెదవుల్లో కూడా ప్రారంభం కాకూడదు. పాట ఎక్కడ ప్రారంభం కావాలి అంటే ఫీలింగ్స్, గట్ లెవెల్స్ అంటారు, నాభి నుంచి ప్రారంభం కావాలంట పాట. అది నిజమైన పాట అంటే నువ్వు సంపూర్ణంగా నీ ఫీలింగ్, నీ భావన, నీ దుఃఖము, నీ సంతోషం, నీకున్నటువంటి ఆ ప్రేమ భావం అంతా కూడా పాటలో కలిసిపోవాలి, నాభిలో ప్రారంభం కావాలి. ఉత్కంఠ హృదయాన్ని తాగి కంఠంలో నుంచి పెదవుల గుండా వస్తే అది సంపూర్ణమైన పాట. అలా పాడినవాడు వన్స్ సింగ్స్ ప్రైజ్ ట్వైజ్. ఒకసారి హృదయపూర్వకంగా నువ్వు పాటలు పాడితే రెండుసార్లు ప్రార్థించినటువంటి ఘనతట అంత గొప్ప బలముందంట. దావీదు 150 కీర్తనలు వ్రాశాడు, పాడాడు, తంతి వాయిద్యాలు వాయించాడు, దేవుడిచ్చిన తాలంతును వాడాడు, పాట పాడుతూ నాట్యం చేశాడు, పాట పాడుతూ వాయిద్యం వాయించాడు. పాట ఎక్కడి నుంచి పుట్టిందంటే అది ఎక్కడో నేర్చుకొని రాలా. ఆయన అనుభవాన్ని చెప్పాడు, అయ్యా నేను నీ సన్నిధిలోనికి వచ్చినప్పుడు, నీ సన్నిధిలో నా దుఃఖాన్ని నీ ముందు పోస్తున్నప్పుడు, నా హృదయాన్ని విప్పినప్పుడు నీవు నా నోట ఓ క్రొత్త పాట పెట్టావయ్యా. నేను పాడే పాట ఎక్కడదో కాదు, ఇట్స్ మైన్. నా దుఃఖం, నా బాధ, నా సంతోషం, నా కృతజ్ఞత, నా ఆనందం, నా మనవి, నా ప్రార్థన, నువ్వు నాకు తాలంతు ఇచ్చావు కనుక నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను పాడుతున్నాను అన్నాడు. 150 కీర్తనలు నేటికి మనం స్తుతిస్తూ ఉన్నాం. ఈ కీర్తనల గురించి వేదాంత పండితులు ఏమన్నారో తెలుసా? భక్తి గల తేనె పుట్ట అన్నారు దీన్ని. ఇది పుట్ట, తేనె పుట్ట, పిండుకొని తాగుతూ ఉంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ కీర్తనలను మనం చదువుతూ ధ్యానిస్తూ ఉంటే భక్తి అనే తేనె పుడుతుంది అన్నాడు. ఆ తేనె ఎంత రుచికరంగా ఉంటుందో ఈ మనిషికి అంత భక్తిభావం దీనిలో నుంచి వస్తుంది అన్నాడు. ఆయన వచ్చింది, పాడింది గుండె లోతుల నుంచి. హృదయ ఏమంటారు, స్పందన, ఆ హృదయ స్పందనే గీతము అన్నాడు ఓ మహానుభావుడు. దేవునికి స్తోత్రాలు చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. పాటలు పాడేవాడు అబద్ధాలు పడితే ఏమీ జరగదది. ఒకవేళ పాటలు పాడేవాడు మనస్ఫూర్తిగా పాడితే, హృదయము నుంచి ఆ భావం వస్తే, హృదయ కవాటాల స్పందన నుంచి ఆ పాట పుడితే, ఆ పాట ఎంతమందికో ప్రేరణ ఇవ్వగలదు, ఎంతమందినో కదిలించగలదు. ఈ పాట ద్వారా మేము ప్రార్థన చేసుకుంటున్నామని చెప్పగలరు. దేవుని యందు ప్రియుల పౌలు పిలాసులు స్తుతి గీతాలు పాడుతూ ఉండగా జరిగిన అద్భుతం. ఆ పాటలో ఉన్న శక్తి ఎంత గొప్పది అంటే, ఖైదీలుగా ఉన్నటువంటి వాళ్ళు స్వతంత్రులైపోయారు, బేడీలు తెగబడిపోయినాయి, వాళ్ళను మూయబడి ఉన్నటువంటి ఆ గేటు తెరవబడింది బార్లాగా. అది మధ్యరాత్రి కనుక నిద్ర ఆపుకోలేనటువంటి ఆ జైలు అధికారి కాపలాదారుడు నిద్రపోయాడు. 4 గంటలకు మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఒకసారి చూసుకున్నాడు, ఇచ్చిన బాధ్యత నెరవేర్తించాలి, బాధ్యత విస్మరించి నేను పడుకున్నానే అని బాధపడి గబాలున ఆ జైలు వైపు చూశాడు. చూసినప్పుడు గుండె పగిలిపోయింది ఒక్కసారి. ఎందుకో తెలుసా? ఆ జైలు గేటు తెరవబడి ఉంది, చేతికి కట్టబడినటువంటి బేడీలు తెగి పడిపోయి ఉన్నాయి, ఓపెన్గా ఉంది. ఆయన అనుకున్నాడు, వెళ్ళిపోయి ఉంటారు, పారిపోయి ఉంటారు, నాకు ఇచ్చిన బాధ్యతను నేను విస్మరించానే, రేపొద్దున జైలు ఏ శిక్ష పడవలసింది వారికి, ఇప్పుడు శిక్ష నాకు వస్తుంది, నేను ఇచ్చిన బాధ్యత నిర్వర్తించలేదు, ఈ బాధ్యత నిర్వర్తించలేదు కనుక ఆర్థికంగా నేను చితికిపోతాను, ఇంటికి వెళితే నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, వాళ్ళ పోషణ ఇవన్నీ జ్ఞాపకం వచ్చి ఆయన అనుకున్నాడు, నేను బ్రతికి ఉండడం దేనికి, బాధ్యత నిర్వర్తించలేని వాడిని, బాధ్యత విస్మరించినటువంటి వాడిని, బాధ్యతారాహిత్యంగా ఉన్నటువంటి నేను జైల్లో మళ్ళీ పెట్టబడతాను, శిక్షించబడతాను అని తనను తానే శిక్షించుకోవడానికి ప్రయత్నం చేశాడు. కత్తి తీసుకొని పొడుచుకోబోయేటువంటి వారికి వినపడింది ఒక స్వరం, ఇదిగో
నిన్ను నీవు హాని చేసుకోవద్దు, మేమిక్కడే ఉన్నాము అన్నారు. ఆ స్వరాన్ని విన్నటువంటి వారు దిగ్భ్రాంతి చెందారు. అవునా, జైలు గోడలు తెరవబడి ఉన్నాయి, వాళ్ళు లోన ఉన్నారో లేదు అని దీపాన్ని వెలిగించుకొని హీ వెంట్ ఫర్ చెకప్ సూపర్వైజింగ్. అక్కడికి వెళ్ళాడు. సూపర్వైజ్ చేస్తే వాళ్ళిద్దరూ చక్కగా కూర్చొని ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో భయం లేదు, ఒక ప్రక్క ఆనందం ఉన్నారు. జైలు అధికారికి ఆశ్చర్యమైంది. అరే, అవకాశం వస్తే పారిపోదాం అనుకుంటారు కదా, ప్రాణాలను కాపాడుకుందాం అనుకుంటారు కదా, ఏంటి వీళ్ళిద్దరూ పిచ్చాళ్ళా, వీళ్ళకేమైనా పిచ్చబట్టిందా, ఏంటి పిచ్చ, సత్యమైన యేసుక్రీస్తుని అనుసరిస్తే ఇలాగ పిచ్చోళ్ళు అయిపోతారా వీళ్ళు, అవకాశాలు వచ్చినా కూడా దొంగ పనులు చేయరా, అవకాశాలు వచ్చినా కూడా పారిపోరా, అవకాశం వచ్చినప్పుడు కూడా ప్రాణాలను కాపాడుకోరా, క్రీస్తు మీద ఎంత నమ్మకమా, ప్రాణాలకు కూడా వీళ్ళు విరువరా, ప్రాణాలను లెక్క చేయకుండా పనిచేసే వీళ్ళు నిజమైన సేవకులు, సత్యం అంటే ఇది కాదా అని ఆయన మనసులో భావన కలిగింది. ప్రకంపనాలు పుట్టిని, గుండె కాలడం ప్రారంభించింది, గుండెలో ప్రేమ రగిలింది. అందుకనే వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయాడు. వాళ్ళ దగ్గర కూర్చొని ఒక మాట అన్నాడు, అయ్యా మేము కూడా నీలా ఉండాల, నీలా మారాలి, నీలా నిజాన్ని చెప్పాలా, నీలా సత్యంలో ఉండాలా, నీలా ధైర్యంగా ప్రభుని ప్రకటించాలి. విశ్వాసం అంటే ఇది, భక్తి అంటే ఇది, భక్తి చేయడం అంటే ఇది, ఏదో అవసరానికి వాడుకొని తర్వాత ఏది తెలియనట్లు బ్రతికేది భక్తి కాదు, భక్తి చేస్తే ఇలా చెయ్యాలి అని చెప్పుకొని ఆయన వెళ్ళి మేము కూడా రక్షించబడాలి, మేము కూడా ఈ సత్యమునే అనుసరించాలి, మేము కూడా నమ్మిన దేవుని ఇంత గట్టిగా ప్రకటించాలి మా జీవితంలో, క్రియాశీలకమైన విశ్వాసంలో మేము ఉండాలి, దయచేసి మాకు చెప్పండి మేము ఏం చేయాలి ఇప్పుడు, మేము కూడా ప్రభువు నమ్ముకోవాలి. వాళ్ళు చెప్తున్నాడు, నువ్వు ప్రభువుని నమ్ముకో, నీవు నీ ఇంటి వారు కూడా రక్షించబడతారు. ఇంటి యజమాని మారాలి, ఇంటి యజమాని మోకరించాలి, ఇంటి యజమాని బైబిల్ పట్టుకోవాలి, ఇంటి యజమాని యేసుక్రీస్తు రక్షకుని పాదాలు పట్టుకోవాలి, ఇల్లంతా రక్షించబడుతుంది. ఆశ్చర్యం, ఇంటి పెద్ద దేవుని నమ్మేవాడైతే ఇంటిల్లపాది దేవుని నమ్మేవాళ్ళు అవుతారు, ఇంటి పెద్ద దేవుని విశ్వసించని వాడైతే ఇంటిల్లపాది విశ్వాసం రాహిత్యంగానే ఉంటారు. ఇంట్లో నిజాయితీ లేకపోతే ఇక్కడ దేవాలయంలో మనం విన్నదానికి చేసేదానికి ఆ నిజాయితీ కలిగిన భక్తి చెయ్యకపోతే మనల్ నుంచి చూసి ఎవడూ మారడం, ఎవడూ కూడా నేర్చుకోడు. ఏముంది వాళ్ళు వెళ్తారు వస్తారు. గాంధీ మహాత్ముడు చెప్పలేదా, మీరు దేవాలయానికి వెళతారు, పాటలు పాడతారు, చప్పట్లు కొడతారు, ఏం చేస్తారు అక్కడ, చప్పట్లు కొట్టి పాటలు పాడి వాక్యాన్ని విని వచ్చేస్తారా, మీలో మార్పు ఉండదా, మీలో ఏమాత్రం హృదయ భావాలు మారవా, నీ ప్రవర్తన మారదా, నీ ఆలోచన మారదా, చప్పట్లు కొట్టేసి పాటలు పాడితే ఇదేనా భక్తి, నిజభక్తి ఏంటి, విన్న మాట చెప్పిన మాట పాడిన పాట అర్థవంతంగా నా జీవితంలో నేను ఆచరిస్తున్నాను, అదే నేను పాడతాను. సింగర్స్ కెనాట్ బి లయర్స్, సింగర్స్ కెనాట్ బి లయర్స్. పాటలు పాడేవాళ్ళు అబద్ధాలు అసలు చెప్పకూడదు. ఇక్కడ ఉన్నవాళ్ళు అనుకోవచ్చు, స్వామి మా ఊళ్ళో మాలో పెద్ద అబద్ధీకుడు ఎవడన్నా ఉంటే నువ్వే ఉండాలా అనుకుంటున్నారేమో. పెద్ద అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎవరన్నా అంటే మీరే ఉండాలి, ఎందుకంటే కథని పాటలు పాడేవాళ్ళు మీరే, కథని పాటలు రాసేవాళ్ళు మీరే, మీరు రాస్తా ఉంటే మీరు పాటలు రాస్తామంటే మేము ఏదో పాడుకుంటున్నాం, మేము చిన్న అబద్ధాలు మీరు పెద్ద అబద్ధకులు. బట్ పీఠం మీద నేను చెప్పగలను, మై సాంగ్స్ ఆర్ బోర్న్ ఆన్ మై నీజ్. దేవుని సన్నిధిలో మోకరిస్తే ఇచ్చిన పాటలే, కానీ నేను ఏదో కవిత్వాలు చేసి రాయాలన్న ఆలోచన నాకు లేదు. దే కమ్ ఫ్రమ్ మై హార్ట్, నా భక్తి నుంచి దేవుడు ఇచ్చినటువంటి పుట్టించిన పాటలు, అందుకనే అవి కొంచెం భక్తిగానే ఉంటాయని నేను నమ్ముతాను, వినేవాళ్ళకు కూడా అలా భావాన్ని కలిగిస్తామని. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, అలాంటి లోపాలు మనలో ఏమన్నా ఉంటే, నాలో ఉన్నా, మనం సరిదిద్దుకోవాలి, మన జీవితాలను కట్టుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. పౌలు శిలాసులు నిజాయితీగా పాట పాడారు, దేవుని స్తుతించారు, ఆ స్థుతిలో ఉన్న శక్తి బయటపడింది, జైలు గోడలు తెగిపడిపోయినాయి, వాళ్ళ చేతులకు కట్టబడిన బేడీలు తెగిపడిపోయి ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలు, ఒక మంచి సాక్ష్యం జీవితాలను మారుస్తుంది. సాక్ష్యము
సహవాసము అని చాలాసార్లు మనం చెప్పుకున్నాం. క్రైస్తవ జీవితంలో మంచి సహవాసం కావాలి, ఫెలోషిప్ అని అంటారు. ఫెలోషిప్ అంటే అర్థం ఏంటి? పక్కవాడితో స్నేహం, ఆరాధించేవాడు, ఆ దేవుని ఆరాధించేవాళ్ళు తండ్రి భావాన్ని కలిగి బిడ్డల్లాగా ఐక్యత కలిగి ఉండాలి. ఆ సంఘంలో ప్రేమ భావాలు ఉండాలి. దిస్ ఈజ్ కాల్డ్ ఫెలోషిప్. ఏదో వెళుతున్నాం వస్తున్నామని కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరు నుంచి ఒకరు నేర్చుకోవాలి. ద వైబ్రేషన్స్ ఆఫ్ ఫెయిత్. అందరం కలిసి చేతులెత్తి పరలోకమందున మా తండ్రి మీ నామము పూజింపబడునుగా కాని మన ప్రార్థన చేస్తున్నాం అంటే పరలోకమందున్న మా తండ్రి అని ఇక్కడ ఉన్న వాళ్ళందరం పిలుస్తున్నాం. అంటే ఒక తండ్రిని ఆరాధిస్తున్నటువంటి ఒక తండ్రి బిడ్డలం, విశ్వాసం అనే కడుపు నుంచి పుడుతున్నటువంటి బిడ్డలం. తల్లి బిడ్డలు ఏ విధంగా ఐక్యతగా ఉంటారో మనము కూడా అలాంటి ఐక్యతలో బంధించబడ్డాము అనే సత్యాన్ని, ఆ బంధంలో మనం జీవించాలనే గొప్ప సత్యాన్ని సాక్ష్యములో దేవుడు మనకు తెలియపరుస్తాడు. నీ సాక్ష్యం, నీ రుజువర్తనం, నీ నిజాయితీ కలిగిన జీవితం మరొకరికి ప్రేరణ. మరొకరు నీ నుంచి నేర్చుకోవాలి, మరొకరు మన నుంచి నేర్చుకోవాలి. నీవు ఇక్కడ పొందిన ఆనందాన్ని, ఇక్కడ పొందిన సంతోషాన్ని మాటల్లో కొంచెం చెప్పి వాక్యం అండి ఈరోజు గద్దింపు అండి. దేవుడు ఇలా వాక్యాన్ని ఆయన ఆదరణ కలిగించాడండి. సత్యమైన దేవుడు ఎంత ఆనందంగా ఉందో. మీరు కూడా రేపు వచ్చే వారం ఏమన్నా రావటానికి ప్రయత్నం చేస్తే రండి. దేవాలయంలో ఆరాధన బాగుంటుంది, వాక్యం బాగుంటుంది, అందరూ కలిసి పాటలు పాడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. ఈ ఆనందం కోటి రూపాయలు ఇస్తే వస్తుందండి, రాదు కదా. మీరు కూడా కొంచెం అవకాశం చేసుకోండి, ఎక్కడి నుంచి వస్తున్నారో మాకు తెలియదు అని చెప్తే అది కదా సాక్ష్యం, అది కదా ఇంకొకళ్ళకి ఒక మంచి మాట చెప్పడం, అది కదా ఇంకొకళ్ళకి ప్రేరణ కలిగించడం, అది కదా ఇంకొక మంది ఆత్మను కాపాడే విధానం. దేవుడు ఈ మాట అంటున్నాడు, సాక్ష్యం చెప్పారు. ఏమని? ఇదిగో నువ్వు నమ్ముకో, నీవు నీ ఇంటి వారి రక్షించబడతారు. ఆయన అక్కడికక్కడే దేవుని నమ్ముకున్నాడు. ఎందుకు నమ్ముకున్నాడంటే వీళ్ళేదో ప్రసంగం చెప్పారని కాదు, పాటలు పాడారని కాదు, వాళ్ళు సాక్ష్యం చూపించారు. అక్కడ సత్యానికి నిలబడ్డారు వాళ్ళు. అవకాశం వచ్చింది కనుక పారిపోలా, నా దేవుడు మమ్మలను ఏది చేసినా మంచే చేస్తాడు, మమ్మలను చేయి విడిచేవాడు కాదు అని నమ్మారు కనుక, సత్యములో వాళ్ళు కూర్చున్నారు కనుక, సత్యవర్తన జీవితాన్ని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళల్లో మార్పు అనేది కలిగింది. దేవునికి స్తోత్రాలు చెబుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ముగించేటప్పుడు ఈరోజు యేసుక్రీస్తు మూడు విషయాలు చెప్పాడు. ఆదరణకర్త పరలోకానికి వెళ్ళి దిగి వచ్చినప్పుడు మీకు మూడు విషయాలు నేర్పిస్తాడు. ఆ మూడు విషయాలు ఏంటి? పాపమును గురించి మీకు చెప్తాడు. పరిశుద్ధాత్మ వరమును పొందిన వాళ్ళు, అభిషేకాన్ని పొందిన వారికి పాపాన్ని గురించి పరిశుద్ధాత్మ తెలియజేస్తాడు. పాపం చేసి గుండెను రాయి చేసుకొని ఏమీ కానట్టు ఆత్మను చంపుకునే వాళ్ళు ఉన్నారే, అలాంటి వారి గుండెలు పగలగొడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీవు చేస్తున్నది పాపము, నువ్వు మాట్లాడుతుంది పాపము, నీవు చేస్తున్నది పాడు స్నేహము, నీ సహవాసము మంచిది కాదు అని పరిశుద్ధాత్మ హెచ్చరిస్తూ ఉంటాడు. పాపాన్ని గురించి చెబుతాడంట. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. రెండవది దేని గురించి చెప్తాడు? నీతిని గురించి చెప్తాడు. ఏంటి నీతిని అంటే, నిన్ను సృష్టించిన నీ దేవుని నమ్మక, ఆయన ఆరాధించక ఉంటే అది నీతి మాలినతనం. సృష్టించిన దేవుణ్ణి తెలుసుకొనుట, ప్రేమించుట, సేవించుట మనిషి చేయవలసిన పని. నీ దేవుణ్ణి తెలుసుకోవలసిన బాధ్యత నీకుంది, నీ దేవుణ్ణి ఆరాధించవలసిన బాధ్యత నీకుంది. సమయం లేదండి, నా కుదరటం లేదండి, నా పని ఎక్కువైపోయిందండి అని మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు, అది పాపము అని అంటున్నాడు. అతి నీతి మాలినతనము అంటున్నాడు. సృష్టించిన నీ దేవుణ్ణి తెలుసుకోకపోతే, సృష్టించిన నీ దేవుణ్ణి ఆరాధించకపోతే, సృష్టించిన నీ దేవుణ్ణి స్తుతించకపోతే, దేనికోసమైతే నువ్వు ఉన్నావో దానినే నువ్వు పోగొట్టుకుంటున్నావు. దీనిని ఏమంటారంటే, యు ఆర్ మిస్సింగ్ ద హోలీ విల్ ఆఫ్ గాడ్. దేవుడు నీ కొరక ఏర్పాటు చేసిన చిత్తం ఏంటంటే, మనము ఆయన్ని స్తుతించే వాళ్ళము కావాలి, ఆయనకి సాక్ష్యం చెప్పేవాళ్ళం కావాలి, ఆయనతో సహవాసం చేసేవాళ్ళం కావాలి. నీతి మాలినతనం అంటే
దేవుణ్ణి లెక్క చేయకపోవడం, దేవుని మాటలు వినకపోవడం, దేవుని స్తుతించకపోవడం. పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని మనకు నేర్పిస్తాడని యేసుక్రీస్తు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మూడవది, తీర్పు అనేది ప్రతి ఒక్కరూ చేయబడతారు. ఈ లోకములో నువ్వు తెలిసి తెలియక జరిగిన ప్రతిదానికి యు విల్ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ జీసస్. ఆయన ఒకరోజు వస్తాడు, తీర్పరి అయి వస్తాడు, న్యాయాధిపతి అయి వస్తాడు. మనం ఈ లోకములో ఉన్నంతకాలం ఆయన కరుణామయుడు, దయామయుడు, జాలి కలిగిన దేవుడు. ప్రేమ చూపిస్తాడు, దయ చూపిస్తాడు, పాపము క్షమించు అంటే క్షమించేస్తాడు, అంత కరుణ చూపిస్తాడు. వెతికి రక్షించే దేవుడు ఈ లోకములో. కానీ ఒక్కసారి ఈ లోకానికి ముగింపు మనం చెబితే, మనం మరణించినప్పుడు యేసుక్రీస్తులో కరుణ కనపడదు, ప్రేమ కనపడదు, జాలి కనపడదు. ఆయనలో ఏమని కనపడుద్దో తెలుసా? ఆయన న్యాయాధిపతి అయి కూర్చున్నాడు. నౌ నథింగ్ ఎక్స్ట్రా, నథింగ్ లెస్. ఏది చేశావు, ఎలా చేశావు, ఇంతే. తీర్పు అనేది మనకున్నది, దానికి మనము జవాబు చెప్పాలి. ఈ మూడింటి గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తాడు. దేవునికి స్తోత్రాలు చెబుదాం. ప్రార్థన చేయుచున్న ప్రతి బిడ్డను దర్శించండి. నీ పరిశుద్ధాత్మ అగ్నిని వారి మీద కుమ్మరించండి ఆయన. మాలో పాపాన్ని కడిగివేయండి తండ్రి. ఈరోజు పాపం గురించి నీ పరిశుద్ధాత్మ మాకు తెలియచేస్తాడన్నావు నాయన. పాపం అంటే భయం కలిగి, పెద్దలంటే గౌరవం కలిగి, పాపానికి దూరంగా ప్రభు మేము జీవించేలాగున మా పాప జీవితమును ఒప్పుకొని క్షమాపణ కోరుకునే పశ్చాత్తాపాన్ని మాలో కలిగించండి తండ్రి. నీకు స్తోత్రము. అపోస్తుల మీదకు అగ్ని నాలుకల్లాగా కురిపించిన ఆత్మ మా మధ్యకు, మా మీదకు రండి. ఫైర్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ us. పరిశుద్ధాత్మ అగ్ని మా మీద కుమ్మరించండి ఆయన. టచ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. ప్రతి ఒక్కరిని ముట్టండి నాయన, తాకండి ప్రభు. వారి హృదయాలను తాకండి ఆయన. ఎక్కడెక్కడైతే అనారోగ్యంగా ఉన్నారో ఆ బిడ్డలను తాకండి ప్రభు. నీ పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధ రక్తమును వారిలోనికి చిలకరించండి ఆయన. ప్రవహింప చేయండి ఆయన. మా పాపగాయాలు కడగండి నాయన. హృదయ మార్పును ప్రసాదించండి ఆయన. మారు మనస్సు మాకు అనుగ్రహించండి ఆయన. పరిశుద్ధాత్మ అగ్నిలో మేము జీవించే కృప అనుగ్రహించండి. చేరి వచ్చిన ప్రతి వారిలో భక్తి కలిగిన జీవితం అయా సత్యమైన ఆత్మయందు మేము జీవించే వారిగా ఉండుట కొరకై కృప పాలించండి. యేసు నామములో అడిగి వేడి పొందుకునుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.